తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకోవడం రాజకీయంగా అనే ఎజెండాతో ఇప్పుడున్న ప్రభుత్వాల మీద కక్ష సాధింపు ఏమన్నా మొదలైందా? కక్ష సాధింపు ఏదైందండి? చెప్తామే అంటే కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే అలా మొదలుపెట్టారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఇంకేం మొదలుపెట్టలేం కదా. ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు. ఓకే, వాళ్ళ వాళ్ళ గుర్తులు తప్పుకుంటున్నారు. ఓకే, వాళ్ళ వాళ్ళ అవినీతి అర్పణ చేసుకుంటున్నారు. ఒక్కరండి, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం అస్సలు అటువంటి ఆలోచన అన్ని రాష్ట్రాల ప్రజల్లో పట్టున్నది. అసలు తెలంగాణలో కూడా 2023లో ఎట్టివర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, రాబోతుంది, వస్తుంది కూడా, దాని అనుమానం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తారా? తప్పకుండా గెలుస్తా. గెలిస్తే మీ హావా ఉన్నట్టు? తప్పకుండా గెలుస్తాం కూడా. ఎందుకంటే మున్సిపల్లో కేంద్రం ద్వారానే అభివృద్ధి జరుగుతున్నది, ప్రజలు కూడా ఆలోచన వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి గారు దాటవేసే దూరం మున్సిపల్ గారు పోస్ట్ పోన్ ఆయనే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు, ఆయనే కోడు పంపుతాడు. ఇది ఎలక్షన్ మన ఎంప్లాయ్మెంట్ ఉద్యోగస్తుల నోటిఫికేషన్ కానీ, నోటిఫికేషన్ ఆయన ఇస్తాడు, ఆయన పోయి వాళ్ళ కార్యకర్తల పోయి స్టే వర్క్ చేసుకుంటారు. వాళ్ళ బయటకి ఏం జరుగుతుంది కోర్టు అని చెప్తాడు. కోర్టులో ఏం జరుగుతుందో కూడా ఆయన చెప్తాడు. చూస్తే ఆర్టీసీ చూస్తే అది అంటే ఈ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ చేయబోతున్నారు అని ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అది రూమరా, నిజంగా అలాంటి ఆలోచన? నిజంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఆలోచనకు అనుగుణంగా అప్పుడు ఆలోచన అప్పుడు అట్లా ఉంది, వారు ఆలోచన ఉంది కాబట్టి దాన్ని అమలు చేయాలన్నటువంటి ఒత్తిడి ప్రజల నుంచి వస్తున్నది. ఇంతకుముందు వచ్చింది అంటే విద్యాసరావు గారు మాట్లాడారు కాబట్టి అది వచ్చిన సందర్భంలో కావచ్చు, చేయాలని కూడా మాకున్నది. ప్రజల నుంచి వచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతాం. సొంతంగా నిర్ణయం ప్రజల నుంచి వస్తుందా లేదంటే మీరు కేసీఆర్ ఎలాగైనా తొక్కాలని అలా చేస్తున్నారు? రాజధానిస్తే కేసీఆర్ దొక్కడు ఎందుకు అవుతుంది? కేసీఆర్ దొక్కలేదు, కేసీఆర్ సంతోషపడాలి. అట్లా తొక్కుతున్నాడు కేసీఆర్ ద్రోహి అన్నట్టు అభివృద్ధి చెందాలని అనుకోవాలి తప్ప. అంటే కేంద్ర ప్రాంత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిస్తే మంచి జరుగుద్దా? జరగదండి. ఎలా కేంద్ర పాలిత రెండవ రాజధాని అంటున్నాను? అది కాదు, నేను రెండవ రాజధాని అది రెండు రాజధాని వేరు. కేంద్ర పాలిత ప్రాంతం ఎవరు ఎవరన్నారండి? ఎప్పుడన్నా ఎవరన్నారు? మా పార్టీ దీనికి ముందు జరుగుతుంది అదే కదా. ఎవరన్నారండి? ఎక్కడే మా పార్టీ నాయకులు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేంద్ర పాలిత ప్రాంతం గురించి ఎక్కడ మాట్లాడలేదు. మీడియాలో విపరీతమైన కథనాలు నేను కండిషన్ దాని చాలా చాలా కండిషన్. అమిత్ షా గారు మాట్లాడితే, మా లక్ష్మణ్ గారు మాట్లాడితే, మా కిషన్ రెడ్డి గారు మాట్లాడితే, మోడీ గారు మాట్లాడితే దాన్ని మేము పట్టించుకుంటాం, వాస్తవం అంటాం. అసలు అది ఎక్కడ మాట్లాడలే కదా. రెండవ రాజధాని చేయాలనుకుంటున్నాం. దానికి అది మంచిదా? రెండో రాజధాని చేస్తే మంచి జరుగుతుందా? మంచిదే అంటే మీకు గ్రిప్ వస్తుందా, బీజేపీకి గ్రిప్ వస్తుందా? బీజేపీకి గ్రిప్ అని కాదు, అభివృద్ధి అనేది ఒక దేశ రాజధాని, రెండవ రాజధాని అంటే దానికి ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ కేంద్రీకరిస్తుంది దృష్టి అభివృద్ధి విషయంలో. కాబట్టి ఎక్కువ ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి సౌత్లో కూడా ఎక్కువ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి నిధులు కానీ ఏవి కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆలోచన మాత్రం మనకు వస్తున్నారు. రైట్, బెంగళూరు అంటున్నారు, ఇది అంటున్నారు, ఎటు నిర్ణయించుకోవచ్చు. సర్వే ప్రకారం, నిర్ణయం ప్రకారం అనుకూలంగా ఏది ఉంటే అది నిర్ణయించుకుంటారు. హైదరాబాద్ చేయాలని చెప్పి మేము గట్టిగా కూడతా ఉన్నాం, ఎక్కువ ప్రయత్నం చేస్తా ఉన్నాం. మురళీధర్ రావు గారికి మీకున్న విభేదాల సంగతి ఏంటి? అట్లా ఉంటే మురళీధర్ జాతీయ నాయకుడు, వారు జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శి, నేను మూడవరకు మా సామాన్య కార్యకర్తను. కాబట్టి వార్తలు మాకేముంటుంది, అట్లా ఉంటుంది. అట్లా ఉండదు. రైట్, వారు జాతీయ ప్రధాన కార్యదర్శి, నేను మొదటి మామూలు కార్పొరేటర్ని, సామాన్య కార్యకర్తను. కాబట్టి ఇప్పుడు మీరు బలమైన పార్లమెంటు సభ్యులు కదా. బలమైన పార్లమెంటు సభ్యులు అయినప్పుడు కూడా బండిసారి ఎప్పుడు సామాన్య కార్యకర్తనే. ఏ స్థాయికైనా సామాన్య కార్యకర్తనే ఉంటాడు. కార్యకర్త కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఆ మధ్య మీ ఇంటి మీద ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఒక పెద్ద వార్త వచ్చింది కదా, అది వాస్తవం కాదంటారు? అంటే ఇప్పుడు ఆ వీడియోలు వచ్చినాయండి, రాళ్ళతో కొట్టినాయి. అంటే బీజేపీ కార్యకర్తలు మాదమే కొట్టుకున్నట్ట. రాళ్ళ దాడి జరిగింది, పోలీసు వచ్చి పికెట్ పెట్టారు, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసారా, బలమే లాఠీచార్జ్ చేసారా, రాళ్ళతో మాది మేమే కొట్టుకున్నామా, లేకుంటే వాళ్ళు వచ్చి కొట్టినరా? ఒక పర్సనల్ విషయానికి వస్తే ఏం చేస్తున్నారు మీరు? వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేవండి వ్యాపారాలు. డబ్బు ఉండదు, వ్యాపారం ఉండదు. నా ఎంబడి మా తమ్ముడు యువకులు ఉంటారు, ప్రజలు ఉంటారు, నా అక్కలు చెల్లెలు ఉంటారు, వాళ్ళే అదే సమాజం, అదే బలం. అంటే ఏ కార్యకర్త ఫోన్ చేసినా కంపల్సరీ అటెండ్ చేస్తారంట? రోజుకి కనీసం 1000 కాల్స్ అయినా అటెండ్ చేస్తారంట? ఎలా సాధ్యమైంది మీకు ఇంత టైం మేనేజ్మెంట్? ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాను, ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది, ఫోన్ అయిపోతాం.
అవకాశం కూడా తప్పకుండా మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తాను. నైట్ తప్పకుండా టైం బట్టి 10 లోపడితే కమసరి కాల్ చేస్తాను. కొంచెం ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు మెసేజ్ పెడతారు, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి గరగ ప్రజలు గెలిపించిందే నమ్మకంతో గెలిపించారు. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే తృప్తిపడతారు, ఎంపీఆర్ ఫోన్ మాట్లాడారు అనేది. అట్లా ఆ ఉద్దేశంతో మనకి సమస్యలు ఉండేవి, అనుకోకుండా సమస్యలు వస్తూ ఉంటాయి. రాత్రి 2 వరకు కూడా ఫోన్ చేస్తారు, రాత్రి 2 వరకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇన్నిసార్లు ఎలక్షన్ పోటీ చేశారు కదా, మరి ఆర్థిక బలం ఎట్లా మీకు? నేను ఆర్థిక బలంతో గెలవలేదండి, ప్రజాబలంతో గెలిచిన. నేను ఎక్కడ చెప్తే కదా, నేను చెప్తేదండి, నన్ను ఎవ్వరు చూడలే పబ్లిక్, నన్ను ఎవ్వరు ప్రజలు చూడలే, కానీ ఓట్లు వేసాను. చూస్తే నేను పైసలు ఇచ్చేవాడిని కావచ్చు, ఉంటే ఎవరు ఉంటే చూడకుంటేనే ఓట్లు వేసారు ప్రజలు నన్ను. నాకు ఈ కాలంలో కూడా డబ్బులు లేకుండా గెలిచారా? డబ్బులు పెడదామన్నా లేవు, ఇద్దామన్నా ప్రజలు తీసుకోరు. అందుకే నేను ఎప్పుడు ప్రజలు చూడలే కాబట్టి ప్రజలను చూడడానికి కలవడానికి మన గాంధీ సంకల్ప యాత్రను ఈ విధంగా అవకాశం తీసుకొని తిరగడం. అదే 10 రోజుల పాటు ఇంటికి రాకుండా డే నైట్ మొత్తం పాదయాత్ర ద్వారా ప్రజలు కలుసుకునే ప్రయత్నం చేసినాం. తండోపతండాలుగా వచ్చారు, మేము వేసిన వ్యక్తి ఈయన మదర్కి వచ్చిండు తృప్తి వాళ్ళకు. ఓకే, అంటే అప్పట్లో విన్నాను, మళ్ళీ మీ దగ్గరే విన్నాను, పుస్తలు అమ్మ కూడా ప్రచారం కోసం ఖర్చు పెట్టారని ఒక టాక్ వచ్చింది. స్వామి పరిపూర్ణానంద గారు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మా శ్రీమతి గారు అమ్మగారు కూడా ఎలక్షన్స్ వద్దు, ఓకే, ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అని చెప్పి ఆ బాధను వారు చెప్పిన తర్వాత వారు నాకు చెప్పింది నామదాన లేదు. వారు చెప్పినాక వారు నాతో పాటు విషయం చెప్పారు. నా బ్యాంకు చాలామంది, ఈ ప్రభుత్వం కూడా నా మీద నిఘా పెట్టింది, నేరేళ్ల సంఘటన అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఓకే అన్ని విచారణ చేసుకున్నారు. అది బయటికి చెప్పాలని నేను అంటున్నా. బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు, బినామీ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, నాకు బినామీ ఆస్తులు కానీ బ్యాంకు బ్యాలెన్సులు నాకు వచ్చే ఇప్పుడు ఏం పార్లమెంటరీ స్థాయిలో కానీ మా శ్రీమతి గారు బ్యాంక్ ఎంప్లాయీ వారి స్థాయి వేరే ఏమి ఉండవు. నా కార్యకర్తలకు అందరూ తెలుసు, మనోడు పెట్టిండు టీఆర్ఎస్ వాడు, నాకు గచ్చి బోలిలో ఏదో ఉందని చెప్పి అది వద్దు టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని లేవు వాళ్ళ వాళ్ళు బయట పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ వాళ్ళతో అనుకున్నారు. అక్కడ సమావేశం ఉంటే పేనం అందరం ఫంక్షన్ ఉంటే దాన్ని పెట్టి పెట్టిండు. నాకుండేది ఫార్చునర్, నేను లోన్ తీసుకున్నా, ఎంపీ కారు కొనుడని పెట్టారు. లాస్ట్కి ఏం చేసినాం, 92% లోన్ తీసుకున్నటువంటి ప్రొసీడింగ్ కాపీ కూడా పెట్టాను నేను. ఓహో, టీఆర్ఎస్ పార్టీ నాయకుని కారు నాకు చూపెట్టి వాళ్ళ వాళ్ళకి రాత్రి మంద అవుతారు మందాగి అని చేస్తున్నారు చూపెట్టి, ఇది బండి సంజయ్ కారు కొన్నాడు, ఆర్డీ కారు మొత్త కారు తెల్లని మళ్ళీ మళ్ళీ చూపెట్టినాం, చూపెట్టారు. అది టీఆర్ఎస్ పార్టీ నాయకుంది. ఇప్పుడు అవన్నీ పడడానికి కామూస్తున్నారు. కాబట్టి ఏది ఉన్నా కూడా నన్ను కార్యకర్తలు కానీ ప్రజలు డబ్బు అడిగారండి, నాకు డబ్బు అవసరం లేదు, నేను వాళ్ళకి సేవ చేస్తా, అభివృద్ధి చేసి చూపెడతా, అది అందుబాటులో ఉంటాను. ఆపదలో కష్టంలో సమస్య వస్తే అందుబాటు ఉండి పరిష్కరించే ప్రయత్నం చేస్తా. ఈ 5 ఏళ్ళలో పుంజుకుంటారా ఆర్థికంగా? ఆర్థికంగా అంటే అభివృద్ధి పరంగా పుంజుకుంటాం. కార్యకర్తలకు ఏదో కార్యకర్తలు కానీ యువకులు కానీ ఎంప్లాయ్మెంట్ చూపెడతాం, అదే నాకు ఆర్థికం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మంచి యువ నేతగా అతి త్వరలోనే మంచి పదవిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారితో బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్. హలో సార్. మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600 కే. మీకు అర్థమవుతుందా?